హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మేడం, ఇప్పుడు మంత్రులు ఎవరైతే ఉన్నారో, మాజీ మంత్రి కొడాల నాని గాని, జోగి రమేష్ గాని, అనిల్ కుమార్ యాదవ్ గాని, అంబటి రాంబాబు గాని, గుడివాడ అమర్నాథ్ గాని, ఇలా మంత్రులకి సరైన పరిజ్ఞానం లేదు, సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. వీళ్ళు ప్రెస్ మీట్ ముందు ఎప్పుడు వచ్చినా కూడా ఆడవారిని కించపరిచే విధంగా, చాలా నోటితో చెప్పలేనటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఎప్పుడు వీళ్ళు మాట్లాడతారు. వైఎస్ఆర్సిపి ఓడిపోవటానికి గల ప్రధాన కారణం కూడా ఈ మంత్రులు అనే ఒక అభియోగం అయితే బయటకు వస్తుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి? వాస్తవానికైతే మీరు చెప్పినట్టుగానే రాజకీయం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడతారు, నాయకులు అంటారు. మరి ప్రజల పాలన కోసం, ప్రజా సంక్షేమం కోసం వాళ్ళు నిరంతరం దృష్టి పెట్టాలి. కాకపోతే కొన్ని కొన్ని లోపాల వల్ల ఏంటంటే రాజకీయ భాషతో కాకుండా కొంచెం అంటే దుర్భాష, నేను కూడా ఒక మహిళగా నేను కూడా యాక్సెప్ట్ చేయనండి. అది రాష్ట్ర ప్రజలకు కూడా వినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ ధోరణి అనేది మారితే బాగుంటుంది. నాయకుల్లో కూడా కొద్దిగా మార్పు రావాలి. ఏదన్నా సరే ఇప్పుడున్న గతంలో నాయకులు కావచ్చు, ఇప్పుడున్న నాయకులు కావచ్చు, అధికారం ఉంది కదా అని విచ్చలవిడితనంతో ఏది పడితే అది మాట్లాడేస్తే ప్రజలు అన్ని చూస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, వింటారు, చూస్తారు. కాబట్టి తర్వాత తీర్పు అనేది ఎలా ఇవ్వాలనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి దాని ప్రకారమే జరుగుతుంది. కాబట్టి నాయకులందరూ కూడా నియమ నిబద్ధతలతో వాళ్ళు ఒక నాయకత్వ లక్షణాలతో ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మేడం, పవన్ కళ్యాణ్ అంటే లాస్ట్ టైం రెండు చోట్ల పోటీ చేశారు, రెండు చోట్ల ఓడిపోయారు. కానీ ఈసారి భారీ మెజారిటీతో పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా. అంటే రెండు చోట్ల కూడా గెలవలేని సన్నాసి దద్దమ్మ అని మీ పార్టీ నాయకులు ఏదైతే ఆరోపణ చేశారో, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కూర్చున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? మూడు పార్టీలు కలిసి కూటమిగా వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చేసి డిప్యూటీ సీఎం లేకపోతే హోమ్ మినిస్టర్ అను రకరకాల మంత్రులు, శాఖల మంత్రులు అయి ఉండొచ్చు. కానీ సింగిల్గా వచ్చి, నా ఉద్దేశం ఏంటంటే సింగిల్గా వచ్చి సింగిల్గా నిలబడి పోటీ చేసి అప్పుడు డిప్యూటీ సీఎం అయితే సింగిల్గా అయితే వాళ్ళు ఎదుర్కోలేరు కదా. ఎదుర్కోలేరని కాదు, అసలు ఏంటనేది తెలుస్తుంది అప్పుడు. ఇప్పుడు ఒక్క నిన్న కాక మొన్న స్థాపించినటువంటి వైసీపీ పార్టీని ఎప్పటి నుంచో అనుభవం ఉన్నటువంటి టీడీపీ పార్టీ, అలాగే కేంద్రంలో చక్రం తిప్పేటటువంటి బీజేపీ పార్టీ, జనసేన అంటే ప్రజల్లో బాగా పబ్లిసిటీ, యూత్ లో బాగా క్రేజ్ ఉన్నటువంటి జనసేన పార్టీ, వీళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడి ఒక పార్టీ కోసం అంటే ఒక పిఎంఓ, ఒక సీఎంఓ, ఒక పవర్ స్టారు, ముగ్గురు కలిసి ఒక అతన్ని ఓడించడానికి ముందుకొచ్చారు. మరి వచ్చినప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా డిప్యూటీ సీఎం మినిస్టర్స్ ఇవ్వాల్సి కాబట్టి నేనేమన్నానని సింగిల్ గా పోటీ చేసి తెచ్చుకుంటే అది నిజంగా బాగుండేది అంటారు. మేడం, 2029లో మరలా మీ అధినాయకుడు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందా? అసలు పార్టీకి బతికే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా మా నాయకుడు మళ్ళీ అధికారంలోకి వస్తారు. అలా అనుకుంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు, ప్రజలందరూ కూడా మరి ఆయన మీద వ్యతిరేకత ఉండి ఆయన వద్దనుకొని వైసీపీని అంత మెజారిటీతో 151 సీట్లతో గెలిపించారు, అంత ఎక్కడ చూడని విధంగా. మరి ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చారు కదా, అంటే ఆ రోజు ఓడిపోయారు కదా అని చెప్పేసి ఇంకా టీడీపీ పార్టీ లేకుండా వెళ్ళిపోతుందా, లేకపోతే ఆ పార్టీ ఏమైనా భూస్థాపితం అయిపోతుందా? లేదు కదా. సో అదే విధంగా ఈ రోజు 40% ఓటింగ్ ఉన్న మేము రేపు అధికారంలో ఖచ్చితంగా రాబోయే 5 ఇయర్స్ లో అధికారంలోకి రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు. ప్రజల మద్దతు ఉంది, ఇప్పటికీ ఉంది, స్టిల్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. మేడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే అమరావతి మీద ఆయన దృష్టి పెట్టి అమరావతి కేంద్రంగానే ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అంటే దీని మీద అంటే అమరావతి ఏదైతే వాళ్ళు డెవలప్ చేయాలి, మన రాజధాని అమరావతి అని ఏదైతే ముక్తాఖండంగా గత 5 ఏళ్లలో వాళ్ళు అన్నారు, ఇప్పుడు అది అభివృద్ధి చెందే దిశగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు. దీని మీద మీ కామెంట్? చేయనివ్వండి, మంచిదే కదా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పేసి ముందు నుంచి అనుకున్న మాట, ప్రజల్లో బాగా దూసుకెళ్లిన మాట, అమరావతి రాజధానిగా చూడాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బీజం వేశారు గత 2014లో అమరావతి అని బీజం వేశారు. సో దానికి కేంద్ర ప్రభుత్వం పిఎం గారు కూడా వచ్చి అక్కడ శంకుస్థాపనకి రావడం జరిగింది. సో వాళ్ళ రైతులంతా కూడా ఎన్నో ధర్నాలు చేసేసి అమరావతిని రాజధానిగా చూడాలని వాళ్ళు కన్నటువంటి కళలు ఈ రోజు నిజం చేయడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. చేయమనండి, చేస్తే మంచిదే కదా. అలా కాకుండా అమరావతిని డెవలప్ చేస్తాను, అమరావతిని చూపిస్తాను అని 5 ఏళ్లలో ఆయన ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో అది కనిపించకపోతే మళ్ళీ అదే వ్యతిరేకత ప్రజల్లో మొదలవుతుంది.
అమరావతిని అడ్డం పెట్టుకొని మళ్ళీ దాడులనో లేకపోతే దోపిడీలనో లక్ష కోట్లు అవుతుందని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా దూరం వెళ్తుంది. సో మంచి అయితే ప్రజలకి జరగాలి, ఖచ్చితంగా మంచి చేయాలనుకుంటే ఎవరైనా ఆస్వాదిస్తారు, స్వీకరిస్తారు, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇచ్చిన మాట ప్రకారం.